మేడం ఏ మూవీకి వెళ్తున్నారు మేడం క్యాష్మీర్ ఫైల్స్ సంధ్యా కాశ్మీర్ లో జరిగిన రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని చూపిస్తున్నారు ఓకే కాశ్మీర్ ఫైల్స్ ఎమోషనల్ గా ఉందా లేకపోతే బ్రూటల్ గా ఉందా ఎమోషనల్ ప్లస్ పొలిటికల్ డ్రామా అన్నది ఓకే ఇది టెర్రరిస్ట్ అదే సంటర్ కానీ టెర్రరిస్ట్ విషయం కాదు ఓకే మన ఇండియన్ గవర్నమెంట్ పొలిటికల్ డ్రామా ఇదంతా మన లీడర్ చేశారు కాబట్టి నాలా ఆడివారు ఇంత చేస్తారు మన వాళ్ళే ఫస్ట్ మంచిగా ఉంటే వాళ్ళు ఇంతవరకు అయిపోతుంది ఓకే హార్ట్కి టచ్ అయిన సీన్స్ ఏమైనా ఉన్నాయి నా టచింగ్ అంటే నువ్వు సినిమా లోపలికి వచ్చాను ప్రతి ఒక్క సీన్ ఇట్లా ఉంటుంది బీజిఎం ఎలా ఇచ్చారు బీజిఎం నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే ఇట్లా వస్తున్నాయి గుజరాత్ నాకు ఇట్లా చూస్తున్నా ఇట్లా సౌండ్ ఇట్లా వస్తుంటే ఇట్లా హార్ట్ బీట్ వస్తుంటుంది సో ఓవరాల్గా కాశ్మీర్ ఫైల్స్ గురించి ఒక మాటలో ఏం చెప్తారు సూపర్ మూవీ మస్ట్ వాచ్ ఫిలిం అన్న నా లైఫ్లో కూడా మంచి సినిమా बहुत अच्छा मूवी था मतलब सब कुछ अच्छा था इस मूवी में ऐसा कोई भी नहीं था कि कहीं भी बोर मारे दो घंटा बहुत एंजॉय करा मैं हिस्ट्री क्लियर का जॉइन चेयर अंडर जान के जरूरी हिस्ट्री बाने बात चुप इच्छा रहा है करीम एग्जाम्पल में ओवर एग्जाम्पल के लिए अन्य बात चुप इच्छा डे बाय डे मूवी पे ना चला पॉजिटिव टॉक स्प्रेड आउट होने और ऑडियंस को यूज करना और अरेंज कंटेंट होना अरेंज कंटेंट चला इनका चला तक रिकमेंडेशन अच्छा అంటే మీకు ఏమైనా గుజ్ బంగ్ తెప్పించిన సీన్స్ ఏమైనా ఉన్నాయి చాలా చాలా సీన్స్ ఉన్నాయి అట్లాగే మీరు చూసిన మీకు తెలుస్తుంది ఓకే అంటే సినిమా ఎందుకు చూడాలి ఒక ముఖ్యంగా ఎందుకంటే మన హిస్టరీ మీకు అందరికీ వాళ్ళ హిస్టరీ తెలియాలి మీకు జీన్స్ పాలిటిక్స్ గురించి తెలుసు అన్ని గురించి తెలుసు మన వరల్డ్ వార్ వాళ్ళ గురించి వరల్డ్ వార్ టూ తెలుసు ఈవెన్ హిందూ పండిత్ గురించి దీని గురించి అందరికీ తెలుసు ఏదో ఒక కొత్త సబ్జెక్ట్ లేకపోతే ఆల్రెడీ ఉన్న టెంప్లేట్ని తీసుకొని దీన్ని డెవలప్ చేసుకోవాలి అంటే మూవీలో స్టోరీ కొత్తగా ఉందా లేకపోతే దీనిగానే ఉన్నా మ్యూజిక్ ఎలా ఉంది బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా బాగుంది డైరెక్షన్ ఎలా ఉంది